జగన్ మార్క్ పాలిటిక్స్ హ్యాట్రిక్ ఇక ఇంటికే విశాఖ తూర్పులో హ్యాట్రిక్ టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబును ఓడించడానికి వైసీపీ పక్కా స్కెచ్ వేసుకుని మరి ముందుకు వెళుతోంది అంటున్నారు వెలగపూడి మీద గట్టి సామాజిక అస్త్రమే ప్రయోగించారు యాదవ సామాజిక వర్గానికి చెందిన అక్రమాని విజయ నిర్మలను రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో చివరి క్షణాన అక్కడ పోటీకి దింపి వెలగపూడి రామకృష్ణ మెజారిటీని సగానికి సగం తగ్గించిన వైసీపీ ఈసారి మాజీని చేయడం ఖాయమని అంటున్నారు విజయ నిర్మలకు ఏకంగా అతిపెద్ద పదవిని ఇచ్చి జగన్ వెలగపూడి మీదకు వదిలారు దాదాపుగా ఐదు జిల్లాలకు విస్తరించి ఉన్న విఎంఆర్డిఏ చైర్పర్సన్గా ఆమెను నియమించి అందరినీ ఆశ్చర్యపరిచారు ఈ పదవిలో రెండేళ్ల పాటు ఆమె కొనసాగనున్నారు విశాఖ పాలనా రాజధాని కాబోతోంది దాంతోపాటు విశాఖ మేయర్ పీఠాన్ని యాదవ సామాజిక వర్గానికి జగన్ ఇచ్చారు ఇప్పుడు ఎంఆర్డిఏ పదవిని కూడా అదే సామాజిక వర్గానికి ఇచ్చారు ఆ విధంగా అతిపెద్ద సామాజిక వర్గాన్ని జగన్ బాగానే దువ్వుతున్నారు విశాఖ అంతటా ఈ సామాజిక వర్గమే ఉంది తూర్పులో అయితే నూటికి ఎనభై శాతం వారే ఉంటారు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వెలగపూడి రామకృష్ణ వారిలో అనైక్యతను ఆసరాగా చేసుకుని ఇప్పటిదాకా గెలుస్తూ వస్తున్నారు ఇప్పుడు మాత్రం అలా కాదు జగన్ తూర్పునే టార్గెట్ చేశారు మేయర్ ఎంఆర్డిఏ పదవులు రెండు కూడా తూర్పుకే ఇచ్చి అక్కడ భారీ రాజకీయ మార్పును ఆయన కోరుతున్నారు భీమిలి మున్సిపాలిటీకి వైస్ చైర్మన్గా గతంలో పనిచేసిన అక్రమానికి పరిపాలనా అనుభవం ఉంది పైగా మంచి వక్త ఆమె దూకుడిగా రాజకీయం చేస్తారు ఈ మధ్య జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో తూర్పులో మొత్తం పదిహేను వార్డులకు గాను ఏకంగా పదకొండు వైసీపీకి గెలిపించి ఆమె రికార్డు బదులగొట్టారు వెలగపూడి రామకృష్ణ హవాకు అలా బ్రేక్లు వేశారు దానికి బహుమానంగానే ఆమెకు ఈ సమున్నత పదవి భరించింది అంటున్నారు రానున్న రోజుల్లో ఈ పదవితో విజయ నిర్మల జోరీ చేస్తే విశాఖ తూర్పులో వెలగపూడి రామకృష్ణ అసలు తట్టుకోలేరు అన్న మాట అయితే ఉంది ఇప్పటికే కేడర్ అక్రమాన్ని కాబోయే ఎమ్మెల్యే అని కీర్తిస్తున్నారు ఆమె పట్ల జగన్ కూడా పూర్తి నమ్మకం ఉంచుతున్నారు ఆయన ఇచ్చిన టార్గెట్లను సక్సెస్ఫుల్గా ఛేదిస్తూ విజయ కూడా పార్టీలో మంచి జనాదరణ పొందుతున్నారు ఆమెకు విజయసాయిరెడ్డి అండదండలతో పాటు జగన్ ఆశీస్సులు కూడా ఉన్నాయని వైసీపీ పెద్ద నాయకులు కూడా భావిస్తున్నారు మరి విశాఖలో బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేయడమే కాదు మహిళలకు పదవులు ఇవ్వడం ద్వారా జగన్ తనదైన సోషల్ ఇంజనీరింగ్తో టీడీపీ కంచుకోటలను చిత్తు చేస్తున్నారు దాంతో వెలగపూడి రామకృష్ణ లాంటి వారు ఈసారి ఈ సమీకరణల దెబ్బకు బలికాక తప్పదని అంటున్నారు విశేషమేంటి అంటే విఎంఆర్డిఏ తొలి మహిళా చైర్పర్సన్గా విజయ నిర్మలను ఎంపిక చేయడం మొత్తానికి జగన్ మార్క్ పాలిట్రిక్స్తో టీడీపీ బిగ్ ట్రబుల్ ఫేస్ చేస్తోంది